వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఇవాళ వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పిఎల్ శ్రీనివాస్ గారు. లైవ్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు, తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆయచితం శ్రీధర్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ముందుగా పిఎల్ శ్రీనివాస్ గారు, ఇవాళ హైదరాబాద్ హాస్పిటల్స్లో తెలంగాణ రాష్ట్రంలో కరోనాతో బాధపడే వాళ్ళుగా వచ్చిన తర్వాత మిగతా రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున ఇక్కడికి అంబులెన్స్లలో వస్తున్నారు. ఇక్కడ బెడ్స్ కన్ఫామ్ కాకపోయినా కూడా వాళ్ళు తీసుకొచ్చి ఇబ్బందులు పడుతున్నారు వాస్తవానికి. తర్వాత ఒక హైదరాబాదే కాదు, తెలంగాణ రాష్ట్రంలో మిగతా ముఖ్యమైన నగరాల్లో, ముఖ్యమైన పట్టణాల్లో కూడా ఆ సరిహద్దు రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి కూడా వస్తున్నారు. సో ఇవాళ కనీసం బెడ్స్ అలాట్మెంట్ లేకుండా, ఎటువంటి వాళ్ళకి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చే అవసరంగా ఇబ్బంది పడ్డాం. ఎందుకంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొంచెం కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తే దాన్ని కూడా రకరకాలుగా మాట్లాడడం, రకరకాల వ్యాఖ్యానాలు చేయడం అనేది మనం చూసాం నిన్న. నిజంగా చెప్పాలంటే హైదరాబాద్లో తెలంగాణలో ముఖ్యంగా అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ నివసిస్తున్నటువంటి ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇక్కడ మినీ ఇండియాగా ఉన్నటువంటి రాష్ట్రం. ఇక్కడ ఎప్పుడు కూడా ఎవ్వరికీ ఇక్కడ ఇబ్బంది కలిగించలేదు. ఈరోజుకి కూడా మీరు అన్ని హాస్పిటల్లో చూసుకుని, తెలంగాణలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో అన్నీ కూడా 45 to 50% అంతా కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఇటు మహారాష్ట్ర కానివ్వండి, ఛత్తీస్గఢ్ కానివ్వండి, లేకపోతే ఇంకా కావాలంటే బీహార్కి వెళ్ళి కూడా వస్తున్నారు. బీహార్కి వెళ్ళి కానీ, యూపీకి వెళ్ళి కానివ్వండి, ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రం మన తెలుగువారి కానివ్వండి, అందరు రావడం జరుగుతూ ఉంది. అది దీని గురించి ఎందుకు మాట్లాడవలసి వస్తుందంటే, ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఆక్సిజనే కానివ్వండి, లేకపోతే అక్కడ ఇచ్చేటువంటి వ్యాక్సిన్ విషయంలో కానివ్వండి, ఇతర మందుల విషయంలో కానివ్వండి, వాళ్ళు ఒక పర్సంటేజ్గా ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో తెలంగాణకే తక్కువ ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణలోనే తక్కువ ఇచ్చారు. మీరు ఆక్సిజన్ కానివ్వండి, వ్యాక్సినేషన్ కానివ్వండి, రెమెడిసివిర్ కానివ్వండి, ఏదైనప్పటికీ కూడా మన దగ్గర తక్కువ పర్సంటేజ్ కావాలంటే పర్సంటేజ్లు కూడా నేను చెప్పగలుగుతాను, కానీ అందరికి తెలుసు ఇది అంతా కూడా. ఇక్కడ ఒకటి ఏంటంటే, తప్పుగా మాట్లాడుతున్నా నేను కొన్ని నిన్న ఛానల్స్లో చూడడం జరిగింది. కొంతమంది సీనియర్ నాయకులు, తెలుగుదేశమే కానివ్వండి, లేకపోతే కాంగ్రెస్ నాయకులే కానివ్వండి, లేకపోతే వైఎస్ఆర్ సిపి నాయకులు, మీరు అక్కడ అరేంజ్ చేయకుండా ఇక్కడ మనం బదలాం చేయడంలో చాలా తప్పు అని నేను చెప్తా ఉన్నాను. మేము ఎప్పుడు కూడా, ఈరోజుకి కూడా 7 సంవత్సరాలు అయింది మనం విడిపోయిన తర్వాత కూడా, ఇక్కడ అందరు నివాసం ఉంటున్నారు. ముఖ్యంగా మొత్తం ఇండియాలో ఉన్నటువంటి అందరూ కూడా హైదరాబాద్లో ఉంటున్నారు. హైదరాబాద్లో మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. హైదరాబాద్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు, ఎప్పుడు ఆపదలు వచ్చినా ఎవరికైనా ఆదుకునేటువంటి వాళ్ళు హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలని కూడా గుర్తించాలి. ఈరోజు అక్కడ మంత్రులే కానివ్వండి, అక్కడ బిజినెస్ మెనే కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్సే కానివ్వండి, అక్కడ ఉన్న నాయకులే కానివ్వండి, ఏ పార్టీకి చెందినప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి ఆర్థికంగా స్తోమత ఉన్న వాళ్ళందరూ కూడా హైదరాబాద్లోనే ఉన్నారు ఈరోజు. దయచేసి ఇది ఎందుకంటే ఒక డిసిషన్ తీసుకున్నారు. ఏంటంటే పాపం అక్కడ ఆంధ్ర నుంచి వచ్చేటువంటి వాళ్ళకందరికి కూడా చాలా ఇబ్బంది కలుగుతూ ఉన్నది. అక్కడ అంబులెన్స్లో 1 లక్ష రూపాయలు తీసుకుంటున్నారు హైదరాబాద్ రావడానికి. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ బెడ్లు లేకపోతే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఒక హాస్పిటల్ నుంచి ఒక హాస్పిటల్కి వెళ్ళడంలో ఒక 10 హాస్పిటల్ తిరిగారనుకోండి, మళ్ళీ ఇంకో 2 లక్షలని అంబులెన్స్ వాళ్ళని చెప్తారు. లేకపోతే ఇతర హాస్పిటల్, ఈరోజు నిజంగా చెప్పే హాస్పిటల్ వాళ్ళు కూడా ప్రైవేట్ హాస్పిటల్, కొన్ని హాస్పిటల్స్ విపరీతంగా డబ్బులు తీసుకుంటున్నారు. ఇవన్నీ వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది. న్యాయం చేద్దాము, ఎవరికైతే ఆల్రెడీ అడ్మిషన్స్ అయిందో వాళ్ళందరినీ తీసుకుందామనే ఉద్దేశంతో చెప్పారే, కానీ అక్కడ వాళ్ళని ఎవరు అవాయిడ్ చేయట్లేదు. ఇక్కడ మానవత్వంతో ఉన్నటువంటి వాళ్ళే అందరూ కూడా ఇక్కడ, ఇక్కడనే కాదండి మొత్తం ఇండియా నుంచే కాదు, విదేశాల నుంచి కూడా ఇక్కడ పేషెంట్స్ ఉన్నారు. ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు మీరు ఒక చిన్న లెక్క చూసుకోండి. కానీ అనవసరం, కొంతమంది నిన్ననే ఒక పీసీసీ ప్రెసిడెంట్ ఒక ఛానల్లో చెప్పడం జరిగింది, నన్నే అడిగారు, నేను ఒక మంత్రిగా ఉండే, నేను వైద్య మంత్రిగా ఉండే, హెల్త్ మినిస్టర్గా ఉండే, పీసీసీ ప్రెసిడెంట్, ఎన్నోసార్లు మంత్రులు చేశాను, అయినప్పుడు కూడా నాకు ఎవరు చెప్తే అడ్మిషన్ కావాలని చెప్తే అక్కడ ఐసీయూ రూమ్ కావాలంటే దొరకలేదు, 4 గంటలు తిరిగి తిరిగి అందరిని అడితే ఎవరు ఇవ్వలేదు, ఆ పేషెంట్ చనిపోయినారని చెప్తున్నారు. మీరు చెప్తున్నారు ఓ పేషెంట్ సీరియస్ ఉన్నప్పుడు అంత దూరం నుంచి ఇక్కడ రావాలంటే మినిమం 6 గంటల నుంచి 8 గంటలు 10 గంటలు జరుగుతూ ఉంది. ఆ 10 గంటల్లో ఆ పేషెంట్కి ఎంత అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళ అడ్మిషన్ తీసుకొని ఇక్కడ అప్రూవల్, ఎవరైనా ఏదైనా అడ్మిషన్ తీసుకుని అపోలో కానీ, యశోద కానీ, ఏ హాస్పిటల్ అయినప్పుడు కూడా వాళ్ళు ఇస్తే తప్పకుండా మేము తీసుకుంటామని చెప్పడంలో తప్పేం లేదా, వాళ్ళకి న్యాయం చేస్తూ ఉంటే వీళ్ళు మన రాష్ట్రాన్ని బ్లేమ్ చేయడము, ఈ విధంగా మాట్లాడడం చాలా తప్పుగా ఉంది. నేను మాత్రం దీన్ని తప్పకుండా మేము ఎప్పుడైనా రావచ్చండి. ఒక నాయకుడు చెప్తాడు ఏంటంటే మాకు 15 లక్షలు ఉంది అంటాడు. 15 లక్షలు కాదు గురు, మీకు ఎప్పుడైనా రావచ్చు ఇక్కడ, మేము ఎప్పుడు సేవలో ఉంటాం ఇక్కడ,
ఏ రాష్ట్రం వాళ్ళు వచ్చినా మేము ఆపద కల్పించము, ఏ రాష్ట్రం వాళ్ళు ఇక్కడ ఉన్నా మేము ఆపద కల్పించము. ఎవరైనా రావొచ్చండి, మీకు హక్కు ఉంది. ఇది భారతదేశం, మనం అందరం కూడా ఒకటే. ఇటు తెలంగాణ, ఆంధ్ర, లేకపోతే ఇతర రాష్ట్రాలుగా తప్పుగా మాట్లాడడం చాలా తప్పుగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అలాంటి ఉద్దేశంతో ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారండి, ఎంత మంచి హృదయంతో ఉన్నారు ఇక్కడ. ఎవరికి కూడా ఎప్పుడు నష్టం? ఇప్పుడు మనకి ఇంటింటికి వ్యాక్సిన్ విషయంలో కానివ్వండి, లేదా ఇంటింటికి మందుల విషయంలో కానీ, ఇంటింటికి టెస్టింగ్ విషయంలో కానీ, అక్కడ చూస్తున్నారా మీరు ఏ రాష్ట్రం వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎక్కడున్నారు అని చూసలేదే. అందరికి ఇస్తున్నారు సమానంగా. హాస్పిటల్ అడ్మిషన్ అయినప్పుడు మీరు ఎక్కడ ప్రాంతం వాళ్ళు, ఎక్కడ వాళ్ళు, ఏ భాష మాట్లాడుతున్నారు, ఏ కులము, ఏ మతం అని అడుగుతున్నారా? ఈ విధంగా మాట్లాడడం చాలా, నేను మాత్రం దీన్ని ఖండిస్తున్నాను. తప్పకుండా ప్రజలందరూ ఇది గుర్తించాలి. అక్కడ నుంచి వచ్చి వాళ్ళు అంతా హైదరాబాద్ లో ఉన్నారండి, వాళ్ళు సేవ్ చేయమండి. అక్కడ అక్కడ ఉన్నటువంటి ఎలక్టెడ్ ఎంపీసే కానివ్వండి, ఎమ్మెల్యేసే కానివ్వండి, మంత్రులే కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టే కానివ్వండి, ఎప్పుడు హైదరాబాద్ లో ఉంటారే? మీరు మంచి మంచి రాష్ట్రం జరిగింది, మంచి మీ ప్రభుత్వాన్ని అడగండి, లేకపోతే మీకున్నటువంటి నాయకులను అడగండి, అక్కడ మంచి హాస్పిటల్ ఫెసిలిటీస్ చేయమనండి. మేము వద్దంటలే, మేము కూడా సాయం చేస్తాం. రైట్ రైట్. శ్రీధర్ గారు, వాళ్ళ కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి అంటే అన్ని రాష్ట్రాలకు ఒక శాతం పరంగా ఇస్తుంది కాబట్టి రాష్ట్రానికి, మన రాష్ట్రానికి చాలా తక్కువ కేటాయింపులు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంలో అన్ని రాష్ట్రాల రోగులు ఎవరైతే వాళ్ళకు ట్రీట్మెంట్ చేసే ప్రయత్నం చేస్తుంది. కాకపోతే ఇప్పుడు బాగా ఎక్కువ సంఖ్యలో పేషెంట్స్ వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఇబ్బంది జరుగుతుంది అనేది వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. అంటే మానవీయ కోణంలో వ్యవహరిస్తుంది, ప్రాణం ఎవరిదైనా విలువగలదే, ప్రాణం ఎవరికైనా ముఖ్యమే, దాంట్లో ప్రాంతం చూడడం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఏం చూడట్లేదు. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి కూడా బాగా పేషెంట్స్ అధికంగా ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి, ఆక్సిజన్ సరిపోకపోతే ఏంటి, మన వాళ్ళ ఇక్కడ రాష్ట్రం వాళ్ళకి ఇంజక్షన్లు సరిపోకపోతే ఏంటి అనేది అదే మెయిన్గా వస్తున్నటువంటి ఒక ప్రశ్న. అంత తప్పించి కేవలం ఒక అమానవీయంగా వ్యవహరించాలనేది ఎక్కడ ప్రభుత్వం ఆ రకంగా ముందుకెళ్ళట్లేదు. సో ఇది కూడా మిగతా రాష్ట్రాల వాళ్ళు ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఇది ఒక సామాజిక సంక్షోభం, దానికి అందరూ బాధ్యత వహించాలి, అందరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెకండ్ వేవ్ కంటే ముందే, అంతకుముందు ఫస్ట్ వేవ్లో 1200 చిల్లర బెడ్స్ ఉంటే 12,000 దాకా తీసుకొచ్చి ఆక్సిజన్ సమకూర్చుకుంది, వెంటిలేటర్స్ సమకూర్చుకుంది. అంటే తెలంగాణ ప్రజల అవసరాలు ఏంటి, తెలంగాణ ప్రజలు ఈ వ్యాధి వ్యాప్తి ఏమిటి, ఇవన్నీ అంచనాలు వేసుకొని చేసిన తర్వాత ఒక్కసారి మిగతా రాష్ట్రాల రోగులు కూడా ఇక్కడికి వచ్చి పడుతూ ఉంటే ఒక సమతూకం దెబ్బతినే అవకాశం ఉంది. అంతకు మించి ఏమీ లేదు. గతంలో కూడా చాలా రాష్ట్రాలు, చాలా దేశాల నుంచి కూడా హైదరాబాద్కు వచ్చారు, ట్రీట్మెంట్ తీసుకున్నారు. దాంట్లో ఇబ్బంది ఏమి లేదు. వైద్యులు ఎవరికైనా ప్రాణం పోయాల్సిందే, రోగి ఎవరైనా సరే ప్రాణం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు, అందులో ఏమీ తప్పు లేదు. కానీ ఇక్కడ ఒక సమతూకం దెబ్బతింటున్నప్పుడు ఏం చేయాలంటే కేంద్రం ఒక భరోసా ఇవ్వాలి, ఒక సహాయం అందించాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే దక్షిణ భారతదేశంలో అత్యధికంగా మరి మద్రాస్, బెంగళూరు తర్వాత హైదరాబాద్కే ఎక్కువ మంది రోగులు, విచిత్రం ఏమిటంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఛత్తీస్గఢ్ కానీ, తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక, ఇటు ఆంధ్రప్రదేశ్, కొంతమేరకు ఒరిస్సా కూడా, ఈ రాష్ట్రాలన్నీ, ఈ రాష్ట్రాల్లో ఉన్న వ్యాధిగ్రస్తులంతా ఇక్కడికి వచ్చినప్పుడు సరే ఆదరించడానికి, అక్కుల చేర్చుకోవడానికి ఇక్కడ ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. కానీ భౌతిక వనరులు, వైద్య వనరులు అనేవి చాలా ముఖ్యం. ఇప్పుడు 100 బెడ్లు ఉన్నప్పుడు 100 బెడ్లకు సరిపోయే రోగులకే మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం వైద్యులు. అంతేకాని 100 ఉన్న చోట 150-200 మంది వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది ఒకటి. రెండవది ఏమిటి అంటే ఒక అంబులెన్స్లో ఒక రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక హాస్పిటల్లో బెడ్ దొరకదు, ఇంకో హాస్పిటల్లో దొరకదు, ఇట్లా ఒక 10 హాస్పిటల్ తిరిగిన తర్వాత ఆ రోగికి ఏమైనా అయితే దానికి బాధ్యత ఎవరు వహించాలి? కాబట్టి ఎక్కడికక్కడ రాష్ట్రాలు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, ఇవన్నీ పెద్ద పెద్ద సెంటర్స్ ఇవి, అక్కడ కూడా పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. అట్లాగే మహారాష్ట్ర వైపు ఉన్నాయి. మనకేమిటంటే మనకు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకి కొంతమేరకు మెదక్ జిల్లాకి మహారాష్ట్ర అనుబంధంగా ఉండడం, ఆ తర్వాత మహబూబ్ నగర్, రంగారెడ్డికి కర్ణాటక అనుబంధంగా ఉండడం, తర్వాత మిగతా నల్గొండ, ఖమ్మం జిల్లాలకు ఆంధ్రప్రదేశ్ అనుబంధంగా ఉండడం వల్ల ఆ రోగులంతా ఇక్కడికి వస్తున్నారు. ఒక అపారమైన విశ్వాసం హైదరాబాద్ వైద్యం పట్ల, అందులో తప్పు లేదు. ఎందుకంటే గతంలో కూడా ఇది ఒక మెడికల్ హబ్గా మనం పేరు తెచ్చుకున్నాం, ఒక ఫార్మా హబ్గా పేరు తెచ్చుకున్నాం, అందులో సందేహం లేదు. కానీ మిగతా రాష్ట్రాలు కూడా, మిగతా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీలు, ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలు ఏదో ప్రభుత్వం చేయడానికి చేస్తుంది, జరగడానికి జరిగిపోతుంది అనే ప్రచారం చేయకుండా ప్రభుత్వం చేయగలిగినంత చేస్తుంది. తెలంగాణ ప్రజలకు అవసరమైన బెడ్లు ఉన్నాయి, సౌకర్యం ఉంది, ఆక్సిజన్ ఉంది, వెంటిలేటర్స్ ఉన్నాయి,
రైట్ ఇవన్నీ ఉండగా కూడా మిగతా రోగులంతా వచ్చి ఇక్కడ చేరడం వల్ల కొంత సమతూకం దెబ్బతింటుందన్న ఆందోళన రప్ప ప్రభుత్వానికి వైద్యం చేయొద్దని కాదు వైద్యం చేయాల్సిందే ఇక్కడ ఉన్న ఎవరైనా చేయాల్సిందే భారతీయ పౌరుడికి ఎక్కడైనా వైద్యం చేయించుకొని హక్కు ఉంది దీన్ని ఎవరు కాదంటలేరు కానీ దీన్ని ఏదో రాజకీయం చేసే ప్రయత్నం విపక్షాలు చేయడం సరైనది కాదు పరిస్థితి అర్థం చేసుకోవాలి పరిస్థితిని ప్రజలకు అర్థం చేయాల్సిన అవసరం ఉంది।